ప్రకాశం జిల్లాలో ఓ కీచక టీచర్కు విద్యార్థులు తల్లిదండ్రులు దేహశుద్ధి చేశారు. విద్యార్థినుల పట్ల అసభ్యకరంగా ప్రవర్తిస్తున్న ఇంగ్లీష్ టీచర్ను తల్లిదండ్రులు చితకబాదారు. ప్రకాశం జిల్లా పుల్లల చెరువులోని జిల్లా పరిషత్ హైస్కూల్లో ఈ ఘటన చోటు చేసుకుంది. హైస్కూల్లో పనిచేస్తున్న ఇంగ్లీష్ టీచర్ రామకృష్ణ, పీఈటీ బాలు నాయక్లు విద్యార్థినుల పట్ల అసభ్యకరంగా ప్రవర్తిస్తున్నారు. టీచర్ల కీచక చేష్టల గురించి తెలియడంతో స్కూల్కు వచ్చిన తల్లిదండ్రులు టీచర్లను నిలదీశారు. పీఈటీ బాలు నాయక్ పారిపోగా ఇంగ్లీష్ టీచర్ను రామకృష్ణను చితకబాదారు. ఇద్దరు కీచక టీచర్లపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి వెంకట్రావు అందిస్తారు. వెంకట్రావు. మిత్ర, ప్రకాశం జిల్లా పుల్లల చెరువు జెట్టి హైస్కూల్లో ఇద్దరు టీచర్లు కీచకులుగా మారారు. స్కూల్ కు వస్తున్న విద్యార్థుల పట్ల గత కొద్ది రోజుల నుంచి అసభ్యకరంగా ప్రవర్తిస్తున్నట్టుగా తెలుస్తుంది. ఇంగ్లీష్ టీచర్ రామకృష్ణతో పాటు పీఈటీ టీచర్ బాలు నాయక్ కూడా ఇద్దరు కూడా కలిసి విద్యార్థుల పట్ల అసభ్యకరంగా ప్రవర్తిస్తున్నట్టుగా విద్యార్థులు చెప్తున్నారు. ఈ నేపథ్యంలో గత కొద్ది రోజులుగా ఇద్దరు టీచర్లు అసభ్యకరంగా ప్రవర్తించడంతో విసుగెత్తిపోయిన విద్యార్థినులు వాళ్ళ తల్లిదండ్రులకు ఈరోజు విశేష సమాచారాన్ని చెప్పారు. దీంతో ఒక్కసారిగా ఆగ్రహించిన విద్యార్థినుల తల్లిదండ్రులందరూ కూడా పాఠశాలకు చేరుకొని ఇద్దరు టీచర్లు నిలదీశారు. అదే సమయంలో కొంచెం రాంగ్ గా మాట్లాడిన టీచర్ రామకృష్ణ అని అక్కడే ఉన్న విద్యార్థుల తల్లిదండ్రులు చితకబాదారు. కొంతమంది పేరెంట్స్ పట్టుకొని టీచర్ రామకృష్ణ అయితే రెండు చెంపలు కూడా వాయించిన పరిస్థితి. అయితే విద్యార్థుల పట్ల అసభ్యకరంగా ప్రవర్తిస్తున్న ఇద్దరు టీచర్లపై చర్యలు తీసుకోవాలని చెప్పని స్థానిక పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు సుమిత్ర. రైట్, థ్యాంక్ యూ వెంకట్రావు. ఇంగ్లీష్ మాస్టర్ అయిన రామకృష్ణ గారు, మరి పీటీ మాస్టర్ అయిన బాలు నాయక్ గారు ఆడపిల్లల పట్ల వారిని అసభ్యకరంగా మానసికంగా వాళ్ళని బల ఇబ్బందిగా గురి చేస్తున్నారు. కావున ఈరోజు ఆడపిల్లలు జరిగినటువంటి అన్యాయాన్ని గ్రామ పెద్దల దృష్టికి తీసుకురావడం జరిగింది. మరి గ్రామస్తులంతా, పుల్ల చిరుమల్లలో చుట్టుపక్కల గ్రామస్తులంతా, పిల్లలు, ఉపాధ్యాయులు, పేరెంట్స్ అంతా వచ్చి ఉపాధ్యాయులు ఏదైతే తప్పు చేస్తున్నారో వాళ్ళని మందలించి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. కావున విద్యాశాఖ అధికారులు మీద తగిన చర్యలు తీసుకొని ఆ కేసుకు ఉపాధ్యాయులను ఎమ్మటే సస్పెండ్ చేయాల్సిందిగా కోరుచున్నారు.